ఆపరేషన్ లేకుండా మీ నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం శ్రీ గాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయం. కర్నూలు నగరంలో ఇద్దరు అన్నదమ్ములు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలని చెప్పేసి ఆలోచించారు. అయితే కాస్త డిఫరెంట్గా ఉండాలి, అందులోనే ఉపాధి చూసుకోవాలన్న కొత్త కాన్సెప్ట్తో కేరళ ఆపం అని కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర ఈ కేరళ ఆపం హోటల్ నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారన్న విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రో. అంటే ఈ కేరళ ఆపం అని చెప్పేసి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడ ఈ ఆపము కర్నూలులో పెట్టాలన్న ఆలోచన మీకు మొదట ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా మాది ప్రాపర్ వచ్చేసి శ్రీశైలం అన్న సున్నపెంట, శ్రీశైలం దగ్గర సున్నపెంట, అక్కడ 30 ఇయర్స్ నుంచి ఫేమస్ అనమాట ఆపం. మేము చిన్నప్పటి నుంచి అక్కడ తిని మాకు బాగా అది యూనిక్ ఫుడ్ మా శ్రీశైలంలో ఉన్నదంటే అది ఒకటే. వాళ్ళు కేరళ నుంచి వచ్చి పెట్టారు అక్కడ. సో మేము కూడా యూనిక్గా కర్నూలులో, మన కర్నూలులో ఎక్కడ లేదు ఆయిల్ లేకుండా, అది కాక హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది ఇప్పుడు జనాలకి. సో ఆయిల్ లేకుండా మంచి ఫుడ్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాలని అయితే మేము యూనిక్గా అయితే ఆలోచించి ఇదైతే బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ స్టార్ట్ చేసి 4 మంత్స్ అయింది, మాకు రెస్పాన్స్ కూడా బాగుంది, రిటర్న్ కస్టమర్స్ బాగున్నారు. అంటే డిగ్రీ దాకా చదివారన్నారు కదా, డిగ్రీ తర్వాత ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా, ఇలా ఇలా ఎందుకు కొత్తగా సరికొత్త ఆలోచన? అంటే రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా నాన్ వెజ్ ఇవి ప్రిఫరెన్స్ చేస్తారు, కానీ కొత్తగా కేరళలో ఉన్నటువంటి ఆపంని ప్రజలు ఆదరిస్తారని ఎలా అనుకున్నారు? అంటే ఇప్పుడు మన ప్రతి ఒక్కరు ఫుడ్ లవర్స్ అన్నా, ఇక్కడ ఏది కొత్తగా వచ్చినా ఆదరిస్తారు ఎవరైనా, అది దాంట్లో మనకి ఆయిల్ ఉండదు, సో అందరు ఖచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకంతో స్టార్ట్ చేశాం. సో అందుకే డెమాకి సక్సెస్ అయింది బిజినెస్. ఈ కేరళ ఆపం అంటే తయారు చేయడం అనేది అంత ఈజీ అయిన పని కాదు. ఈ కేరళ ఆపం తయారు చేయడానికి ఎక్కడైనా మీరు ఏమైనా స్పెషల్గా ట్రైనింగ్ తీసుకున్నారా? స్పెషల్ ఏం ట్రైనింగ్ లేదన్న, యాక్చువల్గా మేము సున్నపెంట నుంచి ఇక్కడికి వచ్చాక 8 ఇయర్స్ అయింది ఇక్కడికి వచ్చి. సో మేము అక్కడ మిస్ అయినాం అన్నమాట ఆపం. సో ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకున్నాం, అలవాటు అయిపోయింది మాకు. సో అదే ఇది ఇంట్లో చేసుకుంటున్నాం కదా, సో మనమే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఇక్కడ మనం ట్రై చేయాలని చెప్పి మేము స్టార్ట్ చేసాం ఓన్గా. అంటే కేరళ ఆపం తయారు చేసేటప్పుడు దాంట్లో కలిపే ఐటమ్స్ కావచ్చు, అది ఎలా వేస్తే అంటే ఫస్ట్ టైం వేసేటప్పుడు అది ఏమైనా సరిగా రాకపోవడం అలా ఉంటుంది, అంటే ఇవన్నీ కూడా ఎలా ఐడెంటిఫై చేశారు? అంటే ఎవరు చెప్పలేదంటున్నారు, మరి ఎలా అంటే ఎవరు మీకు ఎవరు ఈ గైడెన్స్ ఇచ్చారు? అంటే గైడెన్స్ ఏం లేదన్న, ఎందుకంటే నేను మా మమ్మీ ఉంది, మా మమ్మీ మేము అందరం కలిసి ట్రై చేసాము. అంటే ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి తీసుకొని దానిలో ఎట్లా ఇంగ్రీడియంట్స్, ఓకే మనం క్వాంటిటీ హై క్వాంటిటీకి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అవన్నీ ట్రై చేసాము. సో మొత్తానికి సక్సెస్ అయింది. మరి యూట్యూబ్లో చూసినప్పుడు కేరళ ఆపం ట్రై చేసేటప్పుడు ఎన్నిసార్లు మీరు అంటే కొన్నిసార్లు మిస్టేక్ జరుగుతూ ఉంటుంది, అలా ఎన్నిసార్లు అప్పుడు కరెక్ట్గా పొజిషన్లో ఈ కేరళ ఆపం అనేది వచ్చింది? సెకండ్ టైమే అన్న, సెకండ్ టైమే వచ్చేసింది. సెకండ్ టైం వచ్చేసింది. బిజినెస్ పరంగా చూసుకుంటే నెలకి ఎంత సంపాదిస్తూ ఉన్నారు? 4 నెలలు అయిందంటున్నారు కదా. ఎంత లేదన్నా మాకు ఒక 50 ఉంటుంది అన్న రిటర్న్స్, మొత్తం అన్నీ పోయి మాకు 50-60,000 వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏ టైమింగ్స్లో కేరళ ఆపం అందుబాటులో ఉంటుంది కర్నూలు ప్రజలు? అన్న మార్నింగ్ 8:15 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న, 8 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 11:30 వరకు అయితే ఉంటుంది మన షాపు. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి మనకి 5:15 కల్లా ఓపెన్ అయిపోతుంది, 9:30 వరకు ఉంటుంది. అంటే మీరే ఓనరు, మీరే చెఫ్ అన్నీ కూడా, ఎందుకు చెఫ్ను అంటే పెట్టుకోవచ్చు కదా ఒక వంట మంచిది, మీరే ఎందుకు చేస్తున్నారు? అన్నీ ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఒక చెఫ్ను పెట్టుకుంటాం, వాడు 1 డే లీవ్ అడుగుతాడు వెళ్ళిపోతారు అనమాట, నెక్స్ట్ సెకండ్ డే అడుగుతాడు లీవ్. సో లీవ్స్ తీసుకుంటే మళ్ళీ మనకి చెఫ్ హ్యాండ్ ఇస్తే బిజినెస్ అంతా లాస్ అవుతుంది మాకు ఇక్కడ. సో మనం బిజినెస్ లాస్ అవుతుంది ఎందుకంటే మన చేతిలో పని మనమే చేసుకుంటే మనకి అమౌంట్ మిగులుతుంది, అమౌంట్ సేవ్ అవుతుంది, టేస్ట్ మేనేజ్ చేయొచ్చు, అన్నీ మనమే చూసుకోవచ్చు అని మేమే ఓన్గా. మీ దగ్గర ఈ కేరళ ఆపం దగ్గర దొరికే స్పెషల్ కేరళ ఆపమ్స్ వెరైటీస్ ఏంటి? మన దగ్గర అన్న ప్లెయిన్ ఉంటుంది, కారం ఉంటుంది, ఘీ ఉంటుంది, ఎగ్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. మీరు అన్నదమ్ములు కలిసి ఇద్దరు ఇట్లా కొత్తగా ట్రెడిషనల్ అంటే కేరళ ట్రెడిషనల్ ఆపం అనేది పెట్టారు, ఎలా అనిపిస్తుంది అన్నదమ్ములు ఇక్కడ ఇది పెట్టడం? అంటే ఇద్దరము ఇప్పుడు ఉద్యోగం చేయాలంటే 8 అవర్స్ 10 అవర్స్ డ్యూటీ చేసినా కూడా మనకు వచ్చేది ఎంతన్నా, ఎంత కష్టపడినా 10-12,000. నేను వాడు కష్టపడితే వచ్చేది 20-30,000, మనకు అదేం మిగలదు. అదే ఇద్దరం కలిసి బిజినెస్ పెట్టుకున్నాం అనుకో, ఇద్దరం కష్టపడి మిగిలినది మనమే ఉంచుకొని మనమే నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా ఇదే ఇంకొక బిజినెస్ మళ్ళీ చేసుకోవచ్చు, కొత్తగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఆలోచనతో ఇంకా ఉద్యోగాలు అంటే అమ్మ కోసం, అమ్మను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళలేక ఈ బిజినెస్ పెట్టుకున్నాం. అంటే మామూలుగా తల్లిదండ్రులు చూస్తే ఎవరైనా సరే మా అబ్బాయి ఒక పొజిషన్లో ఉండాలా, మంచి జాబ్ చేయాలా అని ఆలోచిస్తారు. మీరు ఇలా కొత్తగా ఆలోచించినప్పుడు మీ అమ్మగారు ఇలాంటిది వద్దు అని చెప్పేసి ఎప్పుడేం చెప్పలేదా? అమ్మ వద్దని ఏం చెప్పలేదు, కానీ కష్టపడతా అంటే అమ్మ ఎవరు వద్దన్నారు కదన్నా, ఏదైనా డబ్బు కోసమే మనం ఇక. అందుకనే అమ్మ ఎవరు ఏదనుకున్నా మా అమ్మ పట్టించుకోదన్న, మీరు బిజినెస్ పెట్టండి, కష్టపడుతున్నారు, ఏ దొంగతనం చేయట్లేదు కదా అంతే.
మనకేమంటే బిజినెస్ పెట్టుకుంటే మనీ మేనేజ్ చేసి అండ్ పేరెంట్స్తో కూడా ఉండొచ్చు. మనకు కావాల్సింది అదే కదన్నా మెయిన్. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వర్క్ వెళ్తాం, వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వాళ్ళు చెప్పిన టైంకి మనం డ్యూటీ చేయాలి, వాడు చెప్పినట్టు ఎక్స్ట్రా చేయాలి. సో వాడు శాలరీ ఏమి ఎక్కువ ఇయ్యారు వాళ్ళు. సో మనకి అవన్నీ వద్దు. మనం ఓన్గా బిజినెస్ పెట్టుకుంటే మనకి మనకే ప్రాబ్లం వచ్చినా మనం లీవ్ తీసుకుంటే మన కష్టం మీద మనం బతకవచ్చు. ఒకరి కింద మనం బతకాల్సిన అవసరం లేదు, మనమే ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వచ్చు మన దాంట్లో. ఇప్పుడు చూసుకున్నట్టయితే సమాజంలో కొన్ని వేల మంది వారి చదువులు అయిపోయి నిరుద్యోగ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఇద్దరు బ్రదర్స్ చూసే వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్గా, అంటే జాబ్స్ ఏదైనా జాబ్స్ కాకపోయినా కూడా స్వయం ఉపాధితో ఏదైనా ఒక కొత్త ఆలోచన చేసి ఈజీగా డబ్బు అనేది సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నారు. అంటే చాలామంది కొద్దిగా నిరుత్సాహం ఉంటారు జాబ్ రాలేదని చెప్పేసి ఇళ్లలో ఉండి, అలాంటి యువతకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అన్నా? ఇప్పుడు జాబ్ ట్రై చేయన్న తప్పులేదు, నీకు అది రాలేనప్పుడు దాని మీద బేస్ కాకుండా ఇంకొక ఆల్టర్నేట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయి. హై ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు మనకి, లో ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ ట్రై చేసినా నీకు ఇన్కమ్ మంచిగా ఉండదు. ఏమంటే కన్సిస్టెన్సీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, అన్నీ మెయింటైన్ చేస్తే. ఇప్పుడు నిరుద్యోగులు ఏం భయపడిన అవసరం లేదన్నా జాబ్ రాలేదని. ఎందుకంటే ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా మీరు మంచిగా అయితే ఎర్న్ అయితే చేసుకోవచ్చు మనం కన్సిస్టెన్సీగా. ఎందుకంటే జాబే చేయాలని గ్యారంటీ ఏం లేదు. సో ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఎవరైనా బిజినెస్ ఫీల్డ్లోకి రావచ్చు, ఎందుకంటే దానికి మేమే ఆదర్శం. సో మీరు కూడా మాలాగే బిజినెస్, చిన్న బిజినెస్ అయినా కానీ స్టార్ట్ చేయండి, లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. జాబే కాదు మన ఫ్యూచర్, బిజినెస్ ఉంటే మంచి ఫ్యూచర్ ఉండు, కలిసి ఉండొచ్చు, ప్లస్ మనకి అమౌంట్ కూడా మంచిగా వస్తుంది బిజినెస్లో. చూశారు కదండి, కర్నూలు నగరంలో నంద్యాల చెక్పోస్ట్ సమీపంలో ఈ కేరళ ఆపం ఇద్దరు అన్నదమ్ములు హేమంత్ రెడ్డి వెంకటేష్ రెడ్డి ఇద్దరు కూడా అమ్మ ఇంట్లో ఒకటిగానే ఉంటుంది, ఎక్కడో వెళ్ళి ఉద్యోగాలు చేసే బదులు కర్నూలులోనే అమ్మకు తోడుగా ఉంటూ ఏదైనా సరే బిజినెస్ చేయాలని ఆలోచించి సరికొత్తగా ఈ కేరళ ఆపం హోటల్ నిర్వహిస్తూ ఉన్నాము. అయితే కేరళ ఆపం తయారీ విధానం అంతా కూడా కేవలం యూట్యూబ్లో 2 రోజుల్లోనే నేర్చుకోవడం జరిగింది. ఈ 2 రోజుల్లో నేర్చుకోవడం ద్వారానే కేరళ ఆపం హోటల్ నిర్వహిస్తూ ఉన్నాము. ఈ హోటల్ ద్వారా ఇద్దరు అన్నదమ్ములు కూడా నెలకు దాదాపు ఖర్చులను పోయి 50 నుంచి 60 వేల రూపాయల దాకా సంపాదిస్తున్నామని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతము కొన్ని వేల మంది చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేక నిరుద్యోగ స్థితిలో ఉన్న పరిస్థితి. అయితే ఉద్యోగాలు రాక నిరుత్సాహపడుతున్న యువత అందరికి కూడా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ లోకేష్తో రామాన్యులు, సుమన్ టీవీ, కర్నూలు నుంచి.